హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, అఫ్కోర్స్ రేపు ఎల్లుండి కానీ టెన్యూర్ ఎంతవరకు ఉంటే అంతవరకు నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు పీపీఎల్ రద్దు కానీ పునఃసమీక్షించడం కానీ దాంతో మొదలెట్టేసి చివరికి పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు రాజధాని వచ్చేసి అమరావతి కాదు, మూడు రాజధానులు ఉంటాయని సూచనప్రాయంగా చెప్తాం. మిగతా కొన్ని కొన్ని విషయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఏకంగా దేశంలో ఒక చరిత్రను లిఖించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ తీసుకోబోతూ ఉన్నాడు. ఈ చరిత్ర ఏంటి అంటే మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి గతంలో ఈ చరిత్రను ఎన్టీ రామారావు లిఖించారు. ఏం చరిత్ర ఏంటయ్యా అంటే విధాన పరిషత్ అలియాస్ శాసన మండలి అన్నది లేకుండా చేయబోటానికి సిద్ధమవుతూ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ రకం చేయబోతున్నాడు ఏంటి అన్నప్పుడు మనం ఒక్కసారి చరిత్ర మూలాల్లోకి వెళ్దాం. మొట్టమొదటగా విధానసభ ఉన్నది, ఎందుకంటే శాసనసభ ఉంది, శాసన మండలి ఉంటే బాగుంటుందని ఎవరు కోరుకున్నారు? ఫస్ట్ నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మొత్తం మన రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత, రాష్ట్రపతిగా బాబు రంజన్ ప్రసాద్ ఉన్న తర్వాత ఆయా రాష్ట్రాలకు సంబంధించేసి విధాన పరిషత్ కూడా ఉంటే బాగుంటుంది, ఇందులో వచ్చేసి నామినేటెడ్ పోస్టులు కొన్ని, అదేవిధంగా విద్యార్థి ఐ మీన్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొందరు, టీచర్స్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొందరు, అదేవిధంగా లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొందరు, ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరైతే గెలుపొంది ఉంటారు ఎమ్మెల్యే వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కొందరు, ఇలా ఇన్ని రకాలుగా విభజించుకుంటూ వచ్చారు. వీళ్ళంతా కనుక ఉన్నట్టయితే అటు శాసనసభ ఇటు శాసన మండలిలో కూడా బిల్స్ ఏవైనా సరే మంచి చర్చలు అనేవి జరుగుతాయి, సలహాలు సూచనలు అనేవి వస్తాయి. అదేవిధంగా కొంతమందికి రాజకీయ పునరావాసం కూడా కల్పించినట్టు అవుతుంది అన్నది మరికొంతమంది. ఇక ఎమ్మెల్యేస్గా గెలవడం వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఈ ఎమ్మెల్సీలుగా అంటే శాసన మండలికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ శాసన మండలి కనుక ఎన్నికనంటే వారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చు. ఈ వేళ మరికొంతమంది ఆలోచించారు. మొత్తానికి ఎప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చారంటే 1958 జూలై 8న అప్పటినటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఓకే చెప్పడం జరిగింది. ఆ రకంగా విధాన పరిషత్ స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో 1958 జూలై 8న. మరి ఆ తర్వాత మధ్యలో ఎన్టీ రామారావు ఇప్పుడు బ్రేక్ చేసిన ఎప్పుడు ఏంటి అన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం ఆలోచించారంటే, ఎందుకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఈ విధానసభలో శాసనసభలో ఉన్నప్పుడు మరలా ఈ ఎమ్మెల్సీలు అవసరం ఏముంది? అదేవిధంగా వారికి వచ్చేసి ఏమంటారు, శాలరీస్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల అదేవిధంగా ప్రోటోకాల్ వైజ్ ప్రజాధనం వృధా అవటం తప్ప ఏమన్నా ఉందా, అవసరమే లేదనుకొని దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ఆయన కేంద్రాన్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. సో కేంద్రం ఓకే చేయటం, దాంతో శాసనమండలి రద్దు అవటం జరిగిపోయింది. ఏది ఎన్టీ రామారావు హయాంలో. ఆ తర్వాత 90స్లో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్రిచెన్నారెడ్డి హయాంలో మరలా దీన్ని పునరుద్ధరించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత స్టాండర్డ్ గవర్నమెంట్స్ లేకపోవటం, ఇలా స్టెప్ బై స్టెప్ కొన్ని కొన్ని ఇలా ఉండటం వల్ల అవి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకెవరు పట్టించుకోలేదు. చివరికి 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో ఆయన ఎన్నికైన తర్వాత మరలా దీన్ని తీసుకొద్దామని అనుకున్నారు. ఆ వేళ కేంద్రాన్ని అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత ఎవరైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారో రామేశ్వర ఠాకూర్ ఆయన హయాంలో 30 మార్చి 2007న మరలా శాసన మండలి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ అప్రతహితంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఒక శాసన మండలికి సంబంధించి అది ఉండాలి అంటే ముందు ఏ రాష్ట్ర అసెంబ్లీకైనా సరే 120 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి, అంటే 120 ఎమ్మెల్యే స్థానాలు ఉండాలి. అలా ఉంటేనే అక్కడ శాసన మండలి అనేది ఉంటుంది. ఆ వేళలో తెలంగాణకు సంబంధించి 119 మందే ఉన్నప్పుడు ఒకళ్ళు నామినేటెడ్ ఎమ్మెల్యేని ఉంచారు ఆంగ్లో ఇండియన్, అప్పుడు 120 అయింది. ఆ వేళ తెలంగాణ కూడా శాసనమండలి కంటిన్యూ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ పుష్కలంగానే ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనమండలి కంటిన్యూ అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ శాసనమండలి రద్దు చేయాలని కోరుకుంటున్నాడు అంటే, ఈ అసెంబ్లీ సమావేశాలను చూడండి, పుష్కలంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇందులో శాసన మండలి. ఎంతమంది ఉన్నారు మొత్తం శాసన మండలికి సంబంధించి? 58 మంది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి. ఇందులో వైసీపీ వాళ్ళు 9 మందే, టీడీపీ వాళ్ళు 26 మంది, పీడీఎఫ్ వాళ్ళు 5గురు, బీజేపీ వాళ్ళు 3గురు, ఇండిపెండెంట్లో 4గురు, నామినేటెడ్ 8, ఖాళీగా ఉన్నవి 3, మొత్తం కలిపితే 58. ఇందులో పుష్కలంగా ఉన్నది ఎవరు? టీడీపీ వాళ్ళు 26, ఇండిపెండెంట్లు కూడా ఇండిపెండెంట్
నామినేటెడ్ వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఆబ్వియస్లీ వీళ్ళ వాళ్ళే ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ బలం శాసనమండలిలో బాగా కనిపిస్తుంది. దానితో వారికి నచ్చిన వేలోనే చర్చలు జరపడం కావచ్చు, లేదంటే మెజారిటీ వాళ్ళదే ఉండటం వల్ల బిల్ పాస్ అవ్వటం కావచ్చు, లేదంటే ఈ శాసనసభ నుంచి ఏవైతే బిల్ శాసన మండలికి వస్తున్నాయో అవి రిటర్న్ రావటం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా కనుక ఉన్నట్టయితే ప్రజల్లో మన మీద ఒక ఇంత చులకన భావం కావచ్చు, లేదంటే మన మీద ఒక నమ్మకం సడలటం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు శాసన మండలే లేకుండా చేస్తే పని అయిపోయింది కదా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉంది. సో శాసనమండలి లేకుండా చేసే ఇది ఎవరికి ఉంది, ముఖ్యమంత్రి గారు వచ్చి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ స్టెప్ తీసుకుంటుంది, ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ కాబట్టి. ఓకే, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మరి శాసనమండలి రద్దు చేస్తే ఈ టీడీపీ వాళ్ళ మీద ఆ రకంగా అనుకుంటున్నారని అనుకుందాం. మరి వైసీపీ వాళ్ళు 9 మంది ఉన్నారు కదా, అందులో ఏకంగా మోపిదేవి వెంకటరమణ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? సీనియర్ నాయకులు మరికొంతమంది ఉన్నారు కదా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి గౌరవ ప్రధాన ఏదో ఒక పోస్ట్ ఇద్దాము, ఇక మోపిదేవి వెంకటరమణకు వచ్చేటప్పటికి రాజ్యసభ సీట్ ఇచ్చి పంపిద్దాము, ఇక సుభాష్ చంద్రబోస్కి వచ్చేటప్పటికి ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో మంచి వాల్యూ ఉన్నదాన్ని చైర్మన్గా చేసి పెడదాము అన్న వేళ ఆలోచిస్తున్నట. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా మంచి పోస్టులు ఇద్దాం మన వాళ్ళు ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళకి అనేసి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్న వేలో, అదేవిధంగా రాజు తలుచుకుంటే పోస్టులు కొదవ అన్న వేలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునేది రూపాయి శాలరీయే, కానీ ఆయన క్రియేట్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సలహాదారు పోస్టులు ఏవైతే ఉన్నాయో, వీటికి ఇబ్బడి ముబ్బడిగా ప్రజాధనం వాళ్ళకి శాలరీస్ రూపేనా అదేవిధంగా మిగతా సౌకర్యాల రూపేనా వెళ్తూనే ఉన్నది. ఈ వేలో ఈ శాసనమండలి రద్దు చేయడం ద్వారా వాళ్ళకి ఒక పోస్ట్ అన్నది ఎమ్మెల్సీలు అన్నవి ఉండవు అంతే, కానీ వారికి సౌకర్యాల పరంగా కావచ్చు, మిగతా విషయాల పరంగా కావచ్చు, వాళ్ళకి బెస్ట్ ఇద్దామన్న వేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ వాళ్ళకి ఎవరికి నష్టం కలిగే అవకాశం ఉంది ఏంటి అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ నన్ అదర్ దెన్ చంద్రబాబు నాయుడు కుమారుడు అనేటువంటి లోకేష్. ఎస్, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆయన లోకేష్ ఇక్కడ ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇక టీడీపీలో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ అన్నప్పుడు ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు గుర్తొస్తారు ఎవరికైనా సరే. ఈ యనమల రామకృష్ణుడు వచ్చేసరికి శాసనమండలిలో ఉన్నారు. సో ఈయన వాయిస్ కూడా వినిపించే అవకాశం అనేది ఉంది చట్టసభలో, ఏది ఈ శాసనమండలి రద్దయితే. ఇక వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు ఏంటి అన్నప్పుడు మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నట్టుగా వాటి వైసీపీ వాళ్ళు కొంతమంది, ఇటు టీడీపీ వాళ్ళు కొంతమంది, ఇక పీడిఎఫ్ ఎవరైతే ఉన్నారో టీచర్ సంబంధించేసి వాళ్ళు కొంతమంది గట్టిగా వాళ్ళు వాయిస్ వినిపిస్తారు. ఇక బీజేపీకి సంబంధించి అటు శాసనసభలో ఒక్కళ్ళు లేరు, ఇటు శాసన మండలిలో 3 ఉన్నారు. ఈ 3 సోము వీర్రాజు, మాధవ్, ఇంకా. సో వీళ్ళ వాయిస్ కూడా అసలు ఇంక వినిపించకుండా అయిపోతుంది అన్నమాట. అంటే ఫస్ట్ టైం ఇన్ ఏపీ హిస్టరీ శాసనసభలో శాసన మండలిలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అంటే జాతీయ పార్టీల స్థాయి కావచ్చు, జాతీయ పార్టీల గుర్తింపు పొందిన కావచ్చు, ఏ ఒక్కటి లేకుండా అటు శాసనసభలో మాత్రమే ఇక వైసీపీ, టీడీపీ, జనసేన అంటే 3 కూడా ప్రాంతీయ పార్టీలే నేతృత్వం వహిస్తూ ఉండిపోతాయి. ఇంతవరకు ఏపీ హిస్టరీ ఇలా జరగలేదు. సరే, హిస్టరీ విషయం మనం పక్కన పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య ఆలోచన ఏంటయ్యా ఇక్కడ అన్నప్పుడు ఆయన ఆలోచన ఒకే ఒక్కటి, ఈ గ్రాడ్యుయేట్స్లో 5, అందులో ఒకళ్ళు వచ్చేసి అనంతపురం, కడప, కర్నూలు నుంచేసి వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు, టీచర్ సంబంధించేసి 5, ఏ పార్టీకి సంబంధం లేదు, లోకల్ అథారిటీస్లో గెలిచిన వాళ్ళు వచ్చేసి 20, ఇక్కడ వచ్చేటప్పటికి ఒకళ్ళు గుంటూరు చుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు వైసీపీ, తర్వాత మెంబర్స్ ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్ వీళ్ళు వచ్చేసి 20 ఉన్నారు, ఇందులో 7 వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇక నామినేటెడ్ 8. సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఫిగర్ పరంగా తక్కువే ఉన్నారు వైసీపీ వాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. అలాంటప్పుడు అసలు అది ఎందుకు, అది కనుక తీసేసినట్టయితే శాసనసభలోనే ఫలప్రదమైన చర్చలు జరుగుతాయి. శాసనసభలో ఏకంగా 151 సపోర్టు మనకున్నది. ఇప్పుడు కొత్తగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన వంశీ కూడా ఉండనే ఉన్నాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పుష్కలమైనటువంటి మెజారిటీ ఉంది, ఏ బిల్లు అయినా పాస్ చేయొచ్చు, ఏ బిల్లు గురించైనా మనమే చర్చించవచ్చు, ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. సో బిల్లు మనదే, వాయిస్ మనదే, ఆమోదించేది మనమే, ఇక ఇంతకుమించి మనకేం కావాలి? ఒకవేళ దీనివల్ల శాసనం రద్దు చేయడం వల్ల ఎవరన్నా కనుక ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే ఎవరికైనా సరే పోస్టులు ఇవ్వడం బాధపడుతున్నా, ఏం చక్క మన చేతిలో పనే కదా, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేద్దాం, ఇచ్చేద్దాం. ఈ వేలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. సో కన్క్లూడ్ చేయబోతున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ విధాన పరిషత్ ఆర్ శాసన మండలి మొదలైందో 1958 అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతుంటే మధ్యలో ఎన్టీ రామారావు బ్రేక్ వేశారు. ఆ తర్వాత మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మరలా ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు
ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం మరల శాసనమండలి రద్దు చేయబోతున్నారు, అంటే ఎన్టీ రామారావు బాటలోనే వెళ్ళబోతున్నారు. దీని వెనుక ఎన్నో బలమైన రాజకీయకారణాలు ఉండబట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకుపోతానని చెప్పి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నదన్నమాట. దీనివల్ల నో డౌట్ ఖచ్చితంగా టీడీపీకి భయంకరమైన నష్టం జరగబోతుంది. రాజకీయ అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాని గురించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోబోతున్నాడు అనడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు.